రాజమహేంద్రవరం నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 631 డివిజన్లలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జీ రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి స్థానిక టీడీపీ కమిటీల ఆధ్వర్యంలో ఇదేం కర్మమన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అప్రజాస్వామిక పరిపాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగ గోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మిసాల నాగమణి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యాల రమణ, అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్, కార్యదర్శి మహబూబ్ ఖాన్, తెలుగు యువత అధికార ప్రతినిధి నేతలపాటి రవి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, సింహా నాగమణి, స్థానిక కమిటీ సభ్యులు నాయుడు మాస్టర్, వీరారాము, కిలపర్తి నాగభూషణం, మజ్జీ మణికంఠ, సెనపతి సత్యబాబు, పాడి లలిత, కుమారి స్వర్ణ, దాసు సత్యవతి, సుధీర్, మల్లేష్, సతిబాబు, దేవి, జయ నాయకులు, జక్కంపుడి అర్జున్, ఉప్పులూరి జానకి, రామయ్య, సంసాని ప్రసాద్, పుల్లూరి శ్రీను, గుణపర్తి శివ, నల్లం ఆనంద్, పోలాకి పరమేష్, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కౌలూరి వెంకట్రావు, గొర్రెపర్తి ప్రతాప్, పుట్టపర్తి సాయిబాబా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మజ్జీరాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరగడం జరుగుతుంది. చాలాసార్లు ఇక్కడ తిరిగాం, చాలాసార్లు. ఈరోజు మేము ఇంటికి వెళ్ళి అమ్మాయి ఏమిటి సమస్య అనే లోపే 10-15 సమస్యలు చెప్తా ఉన్నారు. అంటే మాకు పని ఒత్తిడి తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు యజ్ఞాల కింద ఇస్తా ఉన్నా ప్రజల్లో సంతృప్తి లేదు. డబ్బులు కాదు, జీవన ప్రమాణాలు మారాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, తద్వారా అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆలోచన విధానం అందరిలో కూడా మార్పు వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా, దిగువ మధ్య తరగతి, పై మధ్య తరగతి అందరిలో కూడా వచ్చింది, స్పష్టంగా కనబడతా ఉంది. మార్పు కోరుకుంటా ఉన్నారు, అది ఇంకా అనివార్యం.